నమస్కారం అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మనం లాజిటెక్ ఎంఎక్స్ మాస్టర్ 3 మౌస్ అన్నమాట. ఇది 10,000 రూపాయల మౌస్. ఎందుకు ఇది 10,000 అనేసి ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం, బెల్కాన్ ప్రెస్ చేయండి, లేటెస్ట్ కమెంట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట లాజిటెక్ది. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి పర్సనల్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది లాజిటెక్ ఎంఎక్స్ మాస్టర్ 3 అన్నమాట. ఇది 10,000 అనేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 9,495 రూపాయలు, సింపుల్ చెప్పాలంటే 10,500 రూపీస్ అటెండ్ అవుతాయి. కిందకి వెళ్దాం. మెయిన్ రీజన్ ఏంది, మీ ద మాస్టర్ అనేసి. సో ఇది మెటాలిక్ వీల్ అనమాట, నార్మల్గా దొరికే వీల్స్ కావు, నార్మల్ మౌస్లో. అండ్ ఇక్కడ ఫ్రంట్లో వీల్స్ ఉన్నాయి, సైడ్లో వీల్స్ ఉన్నాయి, సైడ్లో కూడా బటన్స్ చాలా ఉన్నాయి. కొంచెం కిందకి వెళ్దాం, వాళ్ళు ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అనేసి. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళు బాగానే ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మ్యాక్స్ స్పీడ్ వీల్ ఒకటి, అండ్ ఇక్కడ మాడ్యులర్ షిఫ్ట్ బటన్స్, అంటే డిపిఐ బటన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ డిపిఐ బటన్స్ ఏవైతే ఉంటాయో, స్పీడ్ ఏదైతే గేమింగ్కి, షూటింగ్కి, ఆ వీటికి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో దానికి ఇది డిపిఐ బటన్ యూజ్ వస్తుంది. కానీ ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళు థంబ్ స్క్రోల్ వీల్స్ ఇచ్చారన్నమాట. సో థంబ్ స్క్రోల్ వీల్స్ దేనికి వచ్చినాయి, మనకి దేనికి ఇస్తున్నారు అంటే, ఈ థంబ్ స్క్రోల్ వీల్స్ జూమ్ చేసుకోవడానికి, అండ్ ఎవరైతే పెయింటింగ్ చేస్తారు, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ డిజిటల్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో, స్కెచింగ్ లాంటివి, వాళ్ళకి ఇక్కడ సైజ్, బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం బాగా పనికొస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని కింద రెండు బటన్స్ ఉన్నాయి, బ్యాక్ అండ్ ఫార్వర్డ్. సో బ్యాక్ అండ్ ఫార్వర్డ్ బటన్స్ ఏంటంటే, మీకు గేమింగ్ కూడా పనికొస్తే వెపన్స్ చేంజ్ చేయడానికి కూడా. సో మామూలుగా ఇక్కడ చూసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ బ్రష్ సైజ్ అండ్ అన్వాంటెడ్ ఆప్షన్స్ కూడా వస్తున్నాయి డిజైనింగ్ సైడ్ చూసుకుంటే. సో ఇది ఇంతేనా అనేసి మీరు అనొచ్చు. ఎస్, ఇంతే. అండ్ ఇక్కడ మీరు థంబ్ ఏతుందో, మన బటన్ వీల్ అంట కదా, ఆ బటన్ వీల్ రెస్ట్ చేసుకోవడానికి సపరేట్గా ఒక ఏరియా ఇచ్చారు పెట్టుకోవడానికి. సో ఇక్కడ పిక్చర్ చూసుకోవచ్చు, మన థంబ్కి రెస్ట్ చేయడానికి. సో అది మంచి విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది వైర్లెస్ మౌస్ అన్నమాట. సో ఇది వైర్లెస్ మౌస్. మీరు అనొచ్చు, అన్న ఏందన్నా నువ్వు లాజిటెక్లో చూపిస్తున్నావు, నాకు ఏదైనా ట్రస్టెడ్ బ్రాండ్ లేకపోతే ఏదైనా కొనుక్కునేటట్టు చూడు, లాజిటెక్ నాకు అఫీషియల్ సైటే, కానీ నాకు నమ్మకం లేదు, ఏదైనా ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ ఉంటే ఆర్డర్ చేసుకోని కానీ. ఎస్, ఆర్డర్ ఉందన్నమాట, అమెజాన్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది అమెజాన్ చూసుకోవచ్చు, లాజిటెక్ ఎంఎక్స్ మాస్టర్ 3 వైర్లెస్ మౌస్ అన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది మీకు ఇది రిసీవర్తో పాటు వస్తుంది, వైర్లెస్ రిసీవరు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ఈడి ఇండికేషన్ అన్నమాట, ఇది ఆన్ అయినట్టు. అండ్ ఇక్కడ ప్రైస్ తీసుకుంటే 9,325 రూపీస్ అన్నమాట. సో అఫీషియల్ సైట్లో చూసుకుంటే మీకు 9,495 ఉంది. మీకు అమెజాన్లో కొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తారు, 170 రూపీస్ అనేది. ప్లస్ ఇది చూసుకుంటే 4.2 or 4.3 stars ఇచ్చిరమాట. సో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, ఇక్కడ ఇంతకుముందు చెప్పిన థంబ్కి మన బొటని వేలకి రెస్ట్ ఇవ్వడానికి మంచి స్పేస్ అవుతుంది, అండ్ గేమింగ్కి మంచి యూజ్ అవుతుంది. సో మీరు అనొచ్చు, అన్న ఈ ఎందుకు చూపిస్తున్నావు ఈ మౌస్, నాకు అవసరం ఏముంది అనేసి. సో ఇది ఎవరికి అవసరం అంటే, 10,000 అయితే మౌస్ పెట్టలేదు, మీరు 100 or 200 అయితే పెట్టచ్చు అనేసి అంటారు. కానీ ఇది ఎవరికి అవసరం అంటే, మీరు ఫోటోషాప్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ ఆర్ట్స్ అండ్ గేమింగ్ ఆర్ట్ దర్శనం, పబ్జి, కౌంటర్ స్ట్రైక్, వాలరెంట్, పెద్ద పెద్ద గేమింగ్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఆ గేమింగ్ ఈవెంట్స్ కూడా మీరు ఇలాంటి మంచి మౌస్తో యూజ్ చేసి గేమ్స్ ఆడితే మంచి పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. సో బై, ఇది నా ఒపీనియన్ అన్నమాట అండ్ నా రివ్యూ అన్నమాట మౌస్ మీద. ఫైనల్గా నా వాటికి ఏం చేస్తావు, నా కొనాలా వద్దా అంటే, ఇట్లా నార్మల్ యూజర్స్ అయితేనేమో కొనకండి, ఆబ్వియస్గా 10,000 హ్యూజ్ అమౌంట్. ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళ కోసం అనమాట, అండ్ గ్రాఫిక్ డిజైనర్స్కి అనమాట. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఇలాంటి హై లెవెల్ హై ఎండ్ మౌసెస్ కూడా ఉంటాయనే దానికోసం అని ఈ వీడియో చేస్తాను. మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే నేను విత్ ఇన్ 2 or 1 days మీకు అబ్సల్యూట్ రిప్లై అయితే చేస్తాను. అంతే బాయ్, ఈ వీడియోకి వీడియో నచ్చిన లైక్, కామెంట్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ కమెంట్స్ కోసం. అండ్ ఫేస్బుక్లో అయితేనేమో పేజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.